अमरावती राजधानी विकेंद्रीकरण पेर तो सीएम जगन निर्णयानि व्यतिरेकिस्तू रैतुलु चेपट्टिन निरसन दीक्षलु 300 रोजुलु पूर्ति चेसुकुंदि। ई संदर्भंगा टीडीपी एसपीसीएल अध्यक्षुलु राजु वारिकि संघीभावं तेलिपारु। अनंतरं राजु आध्वर्यंलो निनादालतो र्याली निर्वहिंचि तहसील्दार्कु विनती पत्रं अंदजेशारु। मूडु राजधानी विकेंद्रीकरण अंटू सीएम जगन राष्ट्रानिकि राष्ट्र प्रजलकु द्रोहं चेस्तुन्नारनि आग्रहं व्यक्तं चेशारु। राजधानी कोसम भूमि रद्यमा की 300 रोज राष्ट्र भविष्य कोसम 5 कोट्ल मंदी आंध्र ओक अभिवृद्धि कोसम भूम त्यागा रैतु इकड़ राजधानी निर्मी राष्ट्र प्रभुत्व 3 राजधानी निर्णयानिकि व्यतिरेकंगा उद्यम बाट तीसुकोनि ఈ రోజుకి 300 రోజులు దిగ్విజయంగా అలసిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలకు భూములు ఇచ్చిన ప్రతి రైతుకు ప్రాణ త్యాగాలు చేసిన ప్రతి రైతుకు పాదాభివందనం చేస్తూ ఏ నాయకుణ్ణి నమ్మి అన్ని వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। కేవలం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ విలువలతో కూడిన నాయకత్వాన్ని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు దాదాపు 33,000 ఎకరాల భూములు రాజధాని కోసం భూములు ఇస్తే ఒక పిచ్చి తుక్లకు నిర్ణయాన్ని భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కూడా 3 రాజధానులు అనేటివి లేవు। కేవలం అమరావతి నిర్మాణం పూర్తవుతే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చరిత్రకారుడిగా నిలిచిపోతారని ఒక అసూయతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। అభివృద్ధి వికేంద్రీకరణకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్వాగతిస్తాడు? నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల పట్ల 13 జిల్లాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, అన్ని జిల్లాల్లో పరిశ్రమలు తీసుకురండి, అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయండి, గాని కేవలం హైకోర్టుకి రాయలసీమకు హైకోర్టు నిచ్చి బెంచ్ నిచ్చి ఉత్తరాంధ్రలో పరిపాలన విభాగం అమరావతిలో శాసన రాజధాని అని చెప్పేసి ఒక పిచ్చి తుక్కలకు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు అమరావతి రైతుల వెనక నిలబడాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది। భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయాల కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా అమరావతి రైతుల వెనక నిలబడాలి, ఖచ్చితంగా అమరావతి రాజధానిగా సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అమరావతికి భూములు ఇచ్చినటువంటి త్యాగాలు చేసినటువంటి రైతుల త్యాగాలు ఎక్కడా పోవు। రైతులు త్యాగాలతో ఈ రోజు దాదాపు 90 మందికి పైగా దళిత రైతులు, బీసీ రైతులు, అగ్రకులాల రైతులు ఈ రోజు 90 మందికి పైగా ప్రాణ త్యాగాలు చేశారు। వాళ్ళ ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకొని ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వామపక్ష పార్టీల నాయకత్వంలో